తిరుపతి తిరుపతి మధ్యాహ్నం చేశారు. మీ వినాయక నగర్ తెలుసా మీకు? అక్కడే అక్కడ ఇప్పుడు రాములు గారి దీంట్లో పోతారా? కృష్ణుడు కృష్ణుడు కృష్ణ దీంట్లో. మీరేం చేస్తుంటారండి? నేను హాస్పిటల్లో చేస్తాను. అచ్చా, ఏ ఊరండి? నాకు పాలకొల్లు. పాలకొల్ల? పశ్చిమ గోదావరి పాలకొల్లు. ఏం పేరు మీ పేరు? నా పేరా వీరా. వీరా? వీరా. వీరభద్రం గారా? వీరా సార్, వీరా. అంటే మీ నాన్నగారు రోజు రెండక్షరాలు పెట్టారా? అలా గోదావరి అంటే చాలా పెద్దది పెడతారు కదా, వీర వెంకట నాగ సత్యనారాయణ వరప్రసాద్ అలా ఏదో పెడుతుంటారు. పెద్దది పెట్టారు, షార్ట్ కట్లు వేరే. మీరు అట్లా అచ్చా, నాన్నగారు పెట్టిన పేరు గుర్తుందా మొత్తం? చాలా పెద్ద పెట్టుంటారు. అంటే పెద్దదిగా చిన్నది వేరే అని పెట్టారు. అచ్చా, అంటే వాళ్ళ నాన్నగారి దయ ఉంటుంది లేదా తాతగారిదో? వేరే అని పెట్టారు, పెట్టాక వేరే బాగోలేదని వేరా. అచ్చా, వాళ్ళ వాళ్ళ నాన్నగారి మీద ప్రేమతో పెట్టుంటారు. అది మీ తాతగారి పేరు ఏదో అయి ఉంటుంది. సంతోషం, సంతోషం. అచ్చా, హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటలా? ప్రైవేట్ హాస్పిటల్. అచ్చా, ఏం చేస్తుంటారు అందులో? ల్యాబ్ టెక్నీషియన్. సంతోషం. ఎప్పుడన్నా తిరుపతి వచ్చారా? లేదండి. రండి రండి, ఎప్పుడున్నా బాగుంటుంది ప్రశాంతంగా. మీరు యూట్యూబ్ అది చూస్తుంటారా? చూడండి. చూస్తే చూడండి, మేము మొన్న తిరుమల వెళ్ళొచ్చా, వీడియోలు అన్ని పెట్టాను. అక్కడ కోవిడ్ ఎలా ఉందండి పాలకొల్లు? చాలా ఎక్కువ ఉంది. పాలకొల్లు మీకు ఎవరన్నా తెలుసా? ఎక్కడ ఉంటదండి అది? అది అది ఉంటుంది. అది కాదు, పాలకొల్లు మీకు ఎవరన్నా పరిచయాలు ఉన్నారా? మీ సొంత ఊరేనా అది? మా సొంత ఊరు భీమవరం. ఇక్కడ జాబు? సంతోషం, సంతోషం, చాలా సంతోషం అండి. జాగ్రత్తగా ఉండండి, ఎవరైనా కోవిడ్కి సమానమే కదా. అవును. ఆరోగ్యంగా ఉండండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి. అలాగే ఓం అచ్యుతాయ నమః, ఓ అనంతాయ నమః, ఓ గోవిందాయ నమః అనుకుంటూ ఉండండి. నేనా ప్రశాంతంగా ఉండండి, ఉన్నా లేకపోయినా గొడవ ఉండదు. నేను హరే కృష్ణ. పాప వెళ్ళిపోయాడు.